ఎలక్ట్రానిక్ మీడియా అండ్ ప్రింట్ మీడియా అందరికి కూడాను స్వాగతం పలుకుతూ, మరి నిన్న పెదనందిపాడు మండలంలో వరగాని గ్రామంలో జరిగినటువంటి లిక్కర్ సంబంధించినటువంటి దాంట్లో మనం సీజర్ చేయడం జరిగింది. పొన్నూరు SCB ఇన్స్పెక్టర్ గారికి రాబడిన సమాచారం మేరకు వారు వారి సిబ్బందితోటి రైడ్ చేశారు. ఇది రానున్న సార్వత్రిక ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకొని మన జిల్లా సూపరింటెండెంట్ గారైనటువంటి శ్రీ మన తుషార్ దూడే గారు, ఐపీఎస్ గారు, అలాగే మా సబ్ కమిషనర్ గారు రవిప్రకాష్ ఐపీఎస్ గారు, అలాగే మన అడిషనల్ SP గారు బ్రదర్ మూర్తి గారు, అలాగే మా యొక్క SCBలో ఉన్నటువంటి ES గారు, AES గారు, అందరం కూడాను సిబ్బంది అందరికి కూడాను చాలా కఠినంగానే మనం రైడ్స్ చేయమని చెప్పి, ఇంటెన్సిఫై రైడ్స్ చేయమని, అలాగే ఎక్కడ కూడాను ఈ ఎన్నికల దృష్ట్యా మద్యం యొక్క ప్రభావం ఏమాత్రం ఓటర్ మీద పడకుండా ఉండేలాగా అనేక చర్యలు తీసుకోమని చెప్పేసి అందరికీ అప్పటికప్పుడు తెలియజేయడం జరిగింది. అందులో భాగంగానే మన పొన్నూరు SCBCI సుకన్య గారు వారి సిబ్బంది అంతా కలిసి రైడ్ చేయడం జరిగింది. దాంట్లో మొత్తం 269 బాటిల్స్ వరగాని గ్రామంలో దొరికినాయి. వాటిని పరిశీలించి చూస్తే హర్యానా రాష్ట్రానికి చెందినటువంటి బాటిల్స్ అవి. అందులో ఒక 14 బాటిల్స్ డిఫెన్స్ లిక్కర్ కూడా ఉన్నాయి. మొత్తం 7 బ్రాండ్లకు సంబంధించినటువంటి లిక్కర్ని సీజ్ చేయడం జరిగింది. వీటిని హర్యానాలో ఉన్నటువంటి కాస్ట్ మనం వెరిఫై చేస్తే 2,02,000 రూపాయలుగా మనకు తెలిసింది. అయితే వీటన్నిటిని కూడాను దీంట్లో వెనకాల ఎవరెవరు ఉన్నారనేది మనకు పట్టుకున్నప్పుడు మాత్రం ఇద్దరే దొరికారు, సురేష్ అండ్ ఏడుకొండలు ఇద్దరు దొరకడం జరిగింది. కానీ దీని యొక్క పూర్వపరాలన్నీ కూడాను పరిశీలించి దీనికి మెయిన్ పర్సన్స్ ఎవరు అనేది కూడాను మా ఇన్వెస్టిగేషన్లో వెరిఫై చేయడం జరిగింది. వాళ్ళని కూడా తొందరలోనే పట్టుకుంటాం. అయితే వీళ్ళంతా కూడాను ఇందులో ఒక పర్సన్ లారీ డ్రైవర్ అవటం మూలంగా ఫ్రీక్వెంట్గా ఢిల్లీకి హర్యానాకి వెళ్తూ ఉంటాడు. అక్కడి నుంచి ఈ లిక్కర్ని కొని తక్కువ రేటుకి తీసుకొని ఒక ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీ ద్వారా విజయవాడ రప్పించి, విజయవాడ నుంచి ఇతనికి అనుకూలంగా ఉన్న కన్వీనెన్స్ ద్వారా ఈ యొక్క వరగాని విలేజ్ తీసుకొచ్చి అక్కడి నుంచి ఎక్కడ ఎవరికి అనుమానం లేకుండా ఉండే విధంగా సేల్స్ చేయాలనే ఉద్దేశంతో, అలాగే ఎవరు అడిగితే వాళ్ళకి డిమాండ్ ఉన్న చోట వాళ్ళకి ఇవ్వాలనే ఉద్దేశంతో ఇక్కడికి తీసుకురావడం జరిగింది. దీనిలో ఇంకా పూర్తిగా దర్యాప్తు జరుగుతూ ఉంది. పూర్తి దర్యాప్తు చేసిన తర్వాత ఇందులో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరి మీద కూడాను కఠినమైన చర్యలు తీసుకోవటం అని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. అలాగే ఇప్పటివరకు కూడా మేము చూసినట్టయితే గత 2019లో జరిగిన ఎలక్షన్లో జరిగినటువంటి ఆ పీరియడ్లో కట్టిన కేసులు పరిశీలించి చూస్తే మొత్తం 124 కేసుల్ని గత ఎన్నికల్లో పీరియడ్లో కట్టున్నారు. అందులో 1,231 లీటర్ల సీజ్ చేయడం కూడా జరిగింది లిక్కర్ని. అయితే దాంతో ఇప్పుడు కంపేర్ చేసుకుంటే ఈ ఎలక్షన్ పీరియడ్లో ఇప్పటి వరకు 443 కేసులు కట్టి 2,382 లీటర్ల లిక్కర్ని సీజ్ చేయడం జరిగింది. ఇంచుమించు దరిదాపుగా 2 రెట్లు సీజర్లు జరిగినాయి. ఇక్కడ ఈ మద్యం యొక్క ప్రభావం ఏమాత్రం ఉండకుండా ఉండాలనే ఉద్దేశంతో అధికారులు, పై అధికారుల సూచనల మేరకు మేమందరం కూడాను చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నాం. ఇది సెబ్ నుంచి చేసినటువంటి రికార్డ్స్ మాత్రమే. ఇది కాకుండా లాండ్ ఆర్డర్ సైడ్ నుంచి కూడాను ఇంకా సీజర్లు జరిగి ఉన్నాయి. వాటిని కూడాను చూసినట్టయితే దరిదాపుగా 1,400 లీటర్ల పైగా సీజ్ చేసి ఇదే 140-150 కేసుల వరకు కూడాను బుక్ చేయడం జరిగింది. కాబట్టి ఇటు లాండ్ ఆర్డర్ సైడ్ నుంచి, సెబ్ నుంచి కూడాను ఎటువంటి వివక్ష లేకుండా నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగే దాంట్లో ఈ మద్యం యొక్క ప్రభావం ఉండకుండా ఉండాలనే ఉద్దేశంతో మేమందరం కూడాను పనిచేస్తూ ఉన్నాం. ఇందు మూలంగా మీకు తెలియజేసేది ఏంటంటే మీ ద్వారా ఇంకా ఎక్కడైనా సరే ఏమాత్రం సమాచారం ఉన్నా మాకు లాండ్ ఆర్డర్కి కానీ మాకు సెబ్కి కానీ తెలియజేసినట్టయితే మేము కఠినంగా చర్యలు తీసుకుంటామని చెప్పేసి ప్రజలందరూ కూడా తెలియజేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. ఇది పొలిటికల్ పార్టీ అఫిలియేషన్ అనేది ఇంకా ఏం రాలేదండి.
దర్యాప్తులు అవన్నీ కూడా మేము పరిశీలిస్తాం. అరెస్ట్ చేసిన వాళ్ళు చుండ్రు నాగ సురేష్, అలాగే నూనె ఏడుకొండలు, వీళ్ళిద్దరు కూడా అరెస్ట్ చేసాం. ఇంకా ఇద్దరిని అరెస్ట్ చేయాల్సి ఉంది. దర్యాప్తులు ఇద్దరు వచ్చున్నారు, ఆ ఇద్దరు కూడా అరెస్ట్ చేస్తామండి. ఇంకా వీళ్ళు కాకుండా ఇంకా ఎవరైనా ఇన్వాల్వ్మెంట్ ఉందో కూడా మేము పరిశీలిస్తాం. ఇది ప్రస్తుతానికైతే మనకి ఇది ఒక 4 డేస్ బ్యాక్ ట్రాన్స్పోర్ట్ నుంచి వచ్చిందని తెలిసిందండి. ఇన్డెప్త్ వెళ్తే కానీ ఇంకా ముందుకెళ్తే ఇది ఇంతకుముందు ఇంకా ఏమన్నా చేస్తున్నారా అనే విషయాలు కూడా పరిశీలన చేస్తాం. ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ ద్వారానే వచ్చి గత